మాటల యుద్ధాలు, ఆరోపణ పర్వాలు, సవాళ్లకు ప్రతి సవాళ్లు, నువ్వా నేనా అన్నట్లు సాగుతున్నాయి ప్రస్తుత తెలంగాణ రాజకీయాలు. అయితే ఒకవైపు హుజ్రాబాద్ ఉప ఎన్నికల తీవ్ర ప్రకంపనలు రేపెత్తుతుంటే మరోవైపు మా ఎన్నికలు సైతం రసవత్తరంగా మారుతున్నాయి. గత 2 వారాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ మూవీ ఆడియో ఫంక్షన్లో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారాయి. అప్పటి నుంచి పవన్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారింది సీన్. ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పుడు ఇదే సీన్ మాలోనూ కనిపిస్తుంది. తెర వెనుక మోహన్ బాబు చిరంజీవి ఉన్నప్పటికీ తెర ముందు మాత్రం మంచు విష్ణు ప్రకాష్ రాజ్ మధ్య యుద్ధం నడుస్తుంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా ఉంది. ఈ ఇద్దరు నాయకత్వం వహిస్తున్న 56 మంది సభ్యులకు కార్యనిర్వాహక కమిటీ రేపు ఎన్నికలు జరుగుతున్నాయి. పేరుకు మా ఎన్నికలైనప్పటికీ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఇప్పటి వరకు మాటల యుద్ధానికి పరిమితమైన ప్రచారం బెదిరింపుల స్థాయికి వెళ్ళిందంట. ప్రధానంగా హేమ వర్సెస్ కరేట కళ్యాణి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడుస్తుంది. తన ఫోటోలను మోడిఫైయింగ్ చేసి తన పరువు తీయాలని చేస్తున్నారంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యురాలు హేమ ఫిర్యాదు చేసింది. ఇక ఏవో ఆధారాలున్నాయని భయపెడుతున్నారంటూ హేమ చెప్పుకొచ్చింది. హేమ కమెంట్స్ కు మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు కరేట కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. హేమ ఎవరికి కంప్లైంట్ ఇచ్చినా తమకు అవసరం లేదన్నారు. అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ లో ఏయో ఫోటోలు పంపి డిలీట్ చేస్తున్నావు, చాలా మందికి తెలుసని, ఎక్కువ మాట్లాడితే అన్ని బయటకు తెలిసి వస్తాయి అంటూ కరేట కళ్యాణి హెచ్చరించడం కూడా గొడవకు దారితీసింది. ఇక పోస్టల్ బ్యాలెట్ కూడా తీవ్ర చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఏవిఎం వాడకూడదని, పోస్టల్ బ్యాలెట్ ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని మంచు విష్ణు ప్యానెల్ డిమాండ్ చేయడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా విష్ణు అధికార దుర్వినియోగం పాల్పడే అవకాశం ఉందని, నిజాయితీగా ఎదుర్కోలేక విష్ణు నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా తుమారమే రేపినట్టు చెప్పొచ్చు. ఎన్నడూ లేనంత లోకల్ నాన్ లోకల్ ప్రస్తావన కూడా తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే ఈ విషయంపై మంచు విష్ణు మాట్లాడుతూ, మా పూర్తిగా తెలుగు నటులకు సంబంధించిన వారికి మాత్రమే ఉండాలని, బయట రాష్ట్ర వ్యక్తులకు మా పోటీలో ఎలా నిలుస్తారు అంటూ మంచు విష్ణు ఎదురుదాడికి దిగడం చూస్తే మా రాజకీయాలు మరింత ముద్రాయని చెప్పొచ్చు. మొత్తంగా మా రాజకీయాలు చిరంజీవి వర్సెస్ మోహన్ బాబుగా మారిపోయింది. ఈ నేపథ్యంలో రేపు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. 24 గంటల్లో గడిస్తే మా అధ్యక్షుడు ఎవరు అనేది తెలుస్తోంది. ఎవరి బలాలు ఏంటో బయటపడతాయి. అప్పటి వరకు వేచి చూడాల్సిందే మరి.